Friends, welcome to our channel. Ivalti mana recipe kichidi. So very limited ingredients tho kichidi prepare cheskundamu. Deeniki kavalsina ingredients dalchina chekka, lavangalu, yalukalu, allam velluli paste, kottimira, pudina, bangal dumpa, carrot, tomato, onions, pachimichi, nanabettukunna kandipappu, నానబెట్టుకున్న రైస్. సో నేను ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాం. ఆయిల్ వేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు యాడ్ చేసుకుందాము. సో ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. సో పచ్చిమిర్చి బాగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. సో పుదీనా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. సో నేను కందిపప్పు యూస్ చేస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మీరు పెసరపప్పు యూస్ చేసి కూడా చేయొచ్చు. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ రైతా కానీ, గోంగూర పచ్చడి కానీ, లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అయినా కూడా చాలా బాగుంటుంది. లేదా మీరు ఏమీ యాడ్ చేసుకోకుండా తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆనియన్స్ని ఫ్రై అవనిద్దాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకుందాము. సో మార్నింగ్ మీ యొక్క బిజీ టైంలో మీరు పిల్లలకి కానీ లేదా మీ హస్బెండ్కి కానీ ఆఫీస్కి క్యారేజ్ లేదా స్కూల్కి క్యారేజ్ ప్యాక్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకునే రైస్ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. సో వెజిటబుల్స్ కూడా చాలా లిమిటెడ్ వెజిటబుల్స్, మీరు కావాలంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు దీనిలో. సో ఇప్పుడు బంగాళదుంపలు యాడ్ చేసుకుందాము. పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఎందుకంటే రోజు చేసే కర్రీస్ లేదా బిర్యానీలు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, సింపుల్గా, ఈజీగా, శ్రమ లేకుండా మీరు చేసుకునే రైస్ రెసిపీ. సో ఇప్పుడు మనం టమాటో యాడ్ చేసుకుందాము. సో వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా మగ్గనిద్దాము. అవి కుక్ అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. మీరు లేట్గా నిద్ర లేచిన రోజు లేదా
వంట చేయడానికి బద్దకించిన రోజు చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. సో వెజిటబుల్స్ కుక్ అవుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు వేసుకుందాము. ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. పెసరపప్పు కూడా నానబెట్టే యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ కందిపప్పుని మోర్ దెన్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అప్పుడే త్వరగా కుక్ అవుతుంది, పొలుకు ఉండదు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో, రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాము. సో వాటర్ ఒక కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాము. సో మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. గుర్తుపెట్టుకోండి, వాటర్ బాయిల్ అయిన తర్వాతే రైస్ యాడ్ చేసుకోండి. సో వాటర్ పోసిన తర్వాత, రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. సో 2 విజిల్స్ వచ్చేసాయి. విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది మీ కిచిడి. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రై చేసి ఏ విధంగా మీకు టేస్ట్ నచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.